జరిగిన నష్టాన్ని అయితే కూర్చోలేము, కాకపోతే పిల్లగాన్ని పట్టుకోవడం, శిక్షించడం, ఇంకొక ఉద్యోగం ఇప్పించడం, కుటుంబానికి కొంత సాయం చేయడం ఇదంతా చేస్తాం. భయపడకు, ధైర్యం ఉండు, భయపడకు, నీ బిడ్డలు నేను చేయలేము కానీ కాకపోతే భయపడకుండా జాగ్రత్తగా ఉండు. ప్రణయ్ కుమార్, ప్రావళిక వాళ్ళ బ్రదర్ని. ఈరోజు మేము విలేజ్ నుంచి అన్నగారిని, కేటీఆర్ అన్నగారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. అన్నకు జరిగిన విషయం అంతా చెప్పాము, అంటే ఏం జరిగింది, అక్కకు ఇలా అయింది అని చెప్పేసి. అన్న కూడా చాలా అనుకున్నాడు అంట, పోలీసు గారు, డీజీపీ గారు మా అన్ని చెప్పేవాళ్ళు. కేటీఆర్ అన్న కూడా డీజీపీ గారితో రేపు మాట్లాడాడు, న్యాయం చేయాలి అని చెప్పేసి జరిగిన విషయం అనేది తెలుసుకున్నాడు. ఎవరైతే అక్కకు అన్యాయం చేసిందో, అక్క నేర్పించి చేసిందో, వానికి శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తాం, అన్న కూడా ఎప్పటికీ మాకు అండగా ఉంటామని చెప్పాడు. ఏం జరిగినా కానీ వానికి శిక్ష పడాలి.